NexGen Farming Machineries. మనం ఇక్కడ చూస్తున్నది వాటర్ పంప్. సో పవర్ వీడర్లకి, సో ఇక్కడ మనం చూస్తున్న పవర్ వీడర్లకి చాలా మంది ఫార్మర్స్ వాటర్ పంపింగ్ అటాచ్మెంట్ అనేది అడగడం జరుగుతుంది. సో దానికోసము ఇక్కడ మనం చూస్తున్న వాటర్ పంప్ సెట్టింగ్ అనేది పవర్ వీడర్ పిటిఓకి డ్రైవ్ చేసుకునే విధంగా ఈ యొక్క వాటర్ పంప్ అటాచ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకి ముఖ్యంగా సో ఈ యొక్క సైజెస్ 3x3 అంటే ఇక్కడ 3 ఇంచీలు అవుట్ అనేది 3x3, అలానే దీనిలో కొంచెం చిన్న పంపులు అయితే 2x2 పంపులు, ఈ విధంగా 2-3 సైజెస్ లో ఈ యొక్క పవర్ వీడర్ అనేది అందుబాటులో ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క పవర్ వీడర్ కి ఏదైతే గేర్ డ్రైవెన్ మోడల్ పవర్ వీడర్ కిసాన్ క్రాఫ్ట్, హోండా, ఇటాలీ, ఫార్చ్యూన్ గ్లోబల్ ఇవి వివిధ రకాల కంపెనీ పవర్ వీడర్లకి ఈ నార్మల్ పిటిఓ ఉన్న పవర్ వీడర్లకంతా ఈ యొక్క వాటర్ పంప్ సెట్టింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు మనకి. సో ఇక్కడ మనం చూస్తామంటే డైరెక్ట్ పిటిఓ లింకేజ్లు ఇక్కడ మనం బాగా క్లియర్ గా చూడొచ్చు. డైరెక్ట్ గా పిటిఓ లింకేజ్లు మనకి ఒక సెటప్ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క బాక్స్ పీస్ లో ఈ వాటర్ పంప్ సెట్టింగ్ యొక్క బాక్స్ పీస్ లో మనకి ఏమేమి మెటీరియల్ వస్తాయంటే ఇక్కడ చూసాము. సో ఇది వాటర్ పంప్ సెట్టింగ్, ఇది మేజర్ గా మనకి ఇంజన్ సైడ్ బిగించుకునేసే మెయిన్ గేజ్ ప్లేట్ ఇది. ఈ ప్లేట్ బిగించిన తర్వాత మిషన్ సైడ్, తర్వాత ఈ పంప్ సెట్టింగ్ అనేది బిగించుకుంటాము. సో మనకి ఇన్పుట్ అవుట్పుట్ కావాల్సిన అడాప్టర్ సెక్షన్లు, ఒక ఫిల్టర్ సెక్షన్లు, క్లాంపులు, సో ఈ యొక్క సెటప్ సెట్ చేయడానికి కావాల్సిన బోల్ట్ అన్నది ఈ యొక్క ప్యాక్ లో మనకు అందుబాటులో ఉంటుంది. సో దీన్ని మనం బిగించాలనుకుంటే పవర్ వీడర్ కి ఇక్కడ చూస్తున్నటువంటి పిటిఓ ఈ యొక్క ఐటమ్ రిమూవ్ చేసి ఇక్కడ ఈ యొక్క వాటర్ పంపింగ్ అనేది సెట్టింగ్ అనేది సెట్ చేస్తాము. సో ఈ యొక్క వాటర్ పంప్ ని ఇప్పుడు ఈ పవర్ వీడర్ కి ఏ విధంగా బిగించాలి, ఏ విధంగా రన్ చేయాలి అనేది మనం చూద్దాం. సో మనము ఈ యొక్క వాటర్ పంప్ సెట్టింగ్ అనేది పవర్ వీడర్ కి ఫిట్ చేయాలనుకుంటే, సో ముందుగా మనకి ఇక్కడ చూస్తున్నటువంటి ఒక పిటిఓ ఒక వచ్చే 4 బోల్ట్స్ అన్నది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఈ యొక్క అడాప్టర్ పాయింట్ అనేది మనం ఫిక్స్ చేయాలి. సో ఇది మనకి 7 HP పెట్రోల్ గేట్ డ్రైవెన్ పవర్ వీడర్ కాబట్టి అందులో చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు చూస్తున్నది పిటిఓ. ఈ పిటిఓలో ఉన్న ఈ యొక్క బ్లాక్ ప్లాస్టిక్ అడాప్టర్ ఈ నట్టు కూడా మనకు రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం తీసేసామంటే ఇక్కడ చూడండి ఈ విధంగా సెక్షన్ అనేది ఉంటుంది. ఇది చూసామంటే ఈ యొక్క స్టెప్ అన్నది ఈ యొక్క బోల్ట్ సెక్షన్ దగ్గర వచ్చే విధంగా పెట్టి బోల్ట్స్ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ వచ్చేటువంటి 4 బోల్ట్స్ బిగించేయాలి. ఇలాంటి టీబిట్ సహాయం కానీ ఉంటే మనకి ఈజీగా ఈ యొక్క ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ బోల్స్ ఉన్నట్లన్నీ బాగా ఓవర్ టైట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పంప్ ఫిట్టింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. సో ముందుగా మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది ఈ విధంగా లూజ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నటువంటి కీ, ఈ యొక్క కీ అనేది ఈ స్లాటింగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూడండి అక్కడ కీ అనేది స్లాటింగ్లో పెట్టుకుంటాము. సో ఈ పంపులో కూడా ఆ స్లాటింగ్ అనేది ఉంటుంది. సో ఇది చూడండి, సో స్లాటింగ్లో ఉంటుంది. ఈ స్లాటింగ్ అనేది కరెక్ట్గా మనకు పెట్టుకొని ఆ పాయింట్లో వచ్చే విధంగా కూర్చోబెట్టాలి. సో మనకి బ్యాక్ రాడ్ కొంచెం కిందకి పెట్టుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకి సో ఆ పంప్ అనేది స్ట్రైట్గా వచ్చే విధంగా ఆ నాబ్స్ని అడ్జస్ట్ చేసుకొని సో మనము దీన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి కరెక్ట్గా స్లాటింగ్ ఎక్కే విధంగా మనం దాన్ని చెక్ చేసుకోవాలి. ఆ కీవే అంతా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత, కీవే సెట్ చేసిన తర్వాత మనకి సో ఒక పంప్ ఆప్షన్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటి నట్టు థ్రెడ్డింగ్ అనేది బాగా ఫుల్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. సో ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకుంటే పంప్ అనేది ఫుల్ సెట్టింగ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా పంప్ ఫిట్టింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తున్నది 3x3 పంపు. సో వీటికి ఎక్సెస్గా ఇక ఫిల్టర్ సెక్షన్, కనెక్టింగ్ పాయింట్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తాం. సో మిషనరీ అనేది మనకి స్టార్ట్ చేయొచ్చు డైరెక్ట్. సో పంప్ అనేది రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ.